హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు సైకిల్ టైమర్ గురించి తెలుసుకుందాము. ఇది మామూలుగా మల్టీమీటర్తో ఎలా చెక్ చేయాలనేది చూపిస్తాను. ఫస్ట్ వచ్చేసి కంటిన్యూటీలో పెట్టుకుందాము. కంటిన్యూటీలో పెట్టుకొనేసి ఇప్పుడు ఇక్కడ సైకిల్ టైమర్ పనిచేస్తుందా లేదా ఫస్ట్ మల్టీమీటర్తో చెక్ చేసుకుందాం. 15 ఇది 16, అంటే ఇది ఎన్సీ. ఓకే, ఇది ఎన్సీ, ఇది 18 NO. ఓకే, ఇప్పుడు మళ్ళీ 25 to 26, ఇది ఎన్సీ, ఇది NO. మనకి NO సప్లై ఇచ్చుకోవాలి, అంటే ఆన్ టైమ్ ఆఫ్ టైమ్ మనము సప్లై ఇచ్చుకోవాలి. ప్లస్ ఇది A1 A2, అంటే A1 A2, అంటే పాజిటివ్ కానీ నెగిటివ్ కానీ యూజ్ చేసుకోవచ్చు. 24 అవర్స్ కానీ యూజ్ చేసుకోవచ్చు, 230 వోల్ట్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు ఈ టైమర్. ఇది సెన్సర్స్కి, చిన్న చిన్న మోటార్స్కి మనము టైము మనం అడ్జస్ట్ చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు. సైక్లిక్ టైమర్ అంటే మనకి ఆన్ టైం కొద్దిసేపు ఉండాలి, ఆఫ్ టైం ఆగాలి అనుకుంటే మన పవర్ సేవ్ కోసం కానీ యూజ్ చేసుకోవచ్చు, సెన్సర్స్ కానీ యూజ్ చేసుకోవచ్చు. చూడండి డ్రాయింగ్ ఇంట్లో 15 to 16 వచ్చేసి ఎన్సీ, ఇది మనకి 18 అంటే ఇది NO, 25 to 26 ఇది ఎన్సీ, ఇది 28 వచ్చేసి NO. ఇప్పుడు మనకు సప్లై ఇచ్చేది ఎలా అంటే, ఇప్పుడు మనకి దీనికి కామన్ గా సప్లై రావాలి కదా, ఈ ఫంక్షన్ జరగాలి అనుకుంటే సప్లై ఇవ్వాలి. అంటే A1కి ఏదైతే ఇస్తామో ఇక్కడి నుంచి ఇక్కడికి లూప్ ఇచ్చుకోవాలి. ఒకటి యూజ్ చేసుకునేటట్టయితే 15 మాత్రమే ఇవ్వాలి, రెండు యూజ్ చేసుకునేటట్టయితే 25 కూడా లూప్ ఇచ్చుకోవాలి. అక్కడ యూజ్ చేసుకుంటే మనం కనెక్షన్ ఇచ్చేది 18 to 28 మాత్రమే ఇవ్వాలి, ఈ 16 to 26 ఇవ్వకూడదు. ఎందుకంటే అవి కంటిన్యూ రన్నింగ్ అవుతూనే ఉంటాయి. ఇవైతే టైం మీకు టైం ఆన్ టైము ఆఫ్ టైము మనకి పర్పస్ యూజ్ అవుతుంది. ఇది 18 to 28 ఇవి రెండే ఇవ్వాలి. ఇక్కడ టైం అడ్జస్ట్ చేసుకోవాలనుకుంటే ఇది చూడండి, ఇక్కడ ఇట్లా అడ్జస్ట్ చేసుకోవాలి. మనకి ఎంత టైం కావాలో సెకండ్స్ కానీ సెకండ్స్, మినిట్ కంటే మినిట్. ఓకే, ఇలా యూజ్ చేయాలి సైక్లిక్ టైమర్. నా ఛానల్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, వీలైతే లైక్ చేయండి. ఓకే.